పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఫ్రీజర్లను ఉచితంగా సరఫరా చేసేందుకు తమ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీకారం చుట్టడం అభినందనీయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ అన్నారు. స్థానిక 14వ డివిజన్కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బంగారు నాగేశ్వరరావు ఇందిరా సేవా సమితి పేరిట రామకృష్ణ థియేటర్ సమీపంలోని తాడితోట వద్ద ఏర్పాటు చేసిన ఉచిత ఫ్రీజర్లను వారు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే భవానీ నాయకులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ పేదల కుటుంబాల్లో ఎవరైనా మృతి చెందితే వారి బంధువులు వచ్చే వరకు మృతదేహాలను అలాగే ఉంచేందుకు ఫ్రీజర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఇకపై పేదలు ఫ్రీజర్ల కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా బంగారు నాగేశ్వరరావు పేదలకు ఉచిత రీతిని ఫ్రీజర్లను సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. దానికోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. పేదల కోసం ఆలోచించి ఫ్రీజర్లను ఉచితంగా సరఫరా చేసేందుకు కృషి చేస్తున్న బంగారు నాగేశ్వరరావును వారు అభినందించారు. ఆయన సేవలకు తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆదిరెడ్డి కుటుంబం కూడా సహకారం అందిస్తుందన్నారు. అనంతరం రెల్లిలపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే ఆదుకోవటం, అందరు ప్రజలు సమానమే, కుల మతాలు భేదభావాలు ఏవీ లేకుండా మంచి మార్గం ఏదైతే ఆయన చూపించారో మనందరికి స్ఫూర్తి ప్రదాత. ఇక్కడ ఏదైతే దిగువ మధ్య తరగతి వారు ఉన్నారో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే పేదలు పెట్టుకునే అవకాశం లేదు. వేల వేలు దోచుకునే పరిస్థితులు, కోవిడ్ సమయంలో అయితే సవాలు మీద చెల్లరు ఎదుర్కొనే రకాల కొంతమంది వ్యాపారాలు తయారయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత సేవ చేయాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళ యొక్క